నువ్వు బైబిల్లో ఇచ్చినటువంటి హామీలు 25% కూడా పూర్తి కాలేదు. చర్చికిరా, నువ్వేరా, మీ మంత్రివర్గం రండి. నా పెనంలో వద్దు, మా జగనన్న పులివెందుల్లో వద్దు. మీ జాతీయ అధ్యక్షుడు కుప్పంలో, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు టెక్కల్లో, ఈ రెండు నియోజకవర్గాల్లో మీరు గెలిచారు. నేను గెలవలా. మీ రెండు నియోజకవర్గాల్లో మీరు ఎంచుకున్న గ్రామంలో మీకు మెజార్టీ వచ్చిన గ్రామం తీసుకోండి. మీరు మీరు అక్కడ ఎమ్మెల్యేలు కదా. చాలండి, నువ్వు మీ చంద్రబాబు నాయుడు అయినా ఈ అచ్చెన్నాయుడు అయినా 2014 to 2019 నీ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీ ప్రభుత్వంలో ఆ గ్రామంలో, ఆ గ్రామంలో ఉన్న అక్క చెల్లెమ్మల అకౌంట్లు తీద్దాం, బ్యాంక్ అకౌంట్స్ తీద్దాం. మీరు మీ ప్రభుత్వ హయాంలో ఆ అక్క చెల్లెమ్మల గడపలకి ఏమి ఇచ్చారో చూద్దాం. 2019 నుంచి ఇప్పటి వరకు 4 సంవత్సరాల కాలం మేము ఇచ్చామో చూద్దాం. దమ్ము ధైర్యం ఉంటే, చీము నెత్తురుంటే ఛాలెంజ్ చేశారు కదా అచ్చెన్నాయుడు, లెఫ్ట్ గాళ్ళు, రైట్ గాళ్ళు అందరికి చెప్తా ఉన్నా. మాట తప్పొద్దు, మడిమ తప్పొద్దు. టైం చెప్పండి, డేట్ చెప్పండి. ఏ రోజు ఎక్కడికి కుప్పం వెళ్ళామా, టెక్కలు వెళ్ళామా? పాత్రికే మిత్రుల ద్వారా సమాచారాన్ని చేరలేమని చెప్తా ఉన్నా. ఎందుకంటే నాకు ఫోన్ చేయలేవు, నాకు చెప్పలేవు, ఎందుకంటే నీకు నీకు ఆ ధైర్యం లేదులే. పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రెస్ మీట్ పెట్టావు కదా పాపం, ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ లో చెప్పారు కదా. పాత్రికేయ మిత్రుల ద్వారా దీన్ని స్వీకరించమని, ఈ ఛాలెంజ్ కి సమాధానం చెప్పమని ఈ ఒక పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని, ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని సవాల్ చేస్తా ఉన్నా.